రామోజీరావు నీకు ఇంకా బుద్ధి రాలేదా ఏంటి పిచ్చిరాతలు జగనన్న రైతు బిడ్డే జగనన్న వేల ఎకరాలు ఉన్న తండ్రి కొడుకున పుట్టినటువంటి వ్యక్తి ఆయన రైతు రాజశేఖర్ రెడ్డి గారు కూడా రైతు తర్వాత చదువుకొని డాక్టర్ అయ్యారు తర్వాత సీఎం అయ్యారు రైతులకు జగన్ గారు ఏం చేశారు రైతులకు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు చేసినటువంటి రైతులకు లేదంటే వ్యాపారానికి లేదంటే మన రాష్ట్రానికి ఏం చేశారు రాయండి ఇంకో పక్కన జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏం చేశారో రాయండి రాయాలనుకుంటే అంతేకాని పిచ్చి పిచ్చి రాతలు జగనన్న రైతులు పక్షపాతి జగనన్న రైతులకు రుణమాఫీ దగ్గర నుంచి సున్నా వడ్డీ దగ్గర నుంచి ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి అదే విధంగా వ్యాపారం టైం కి పెట్టుబడులు లోన్స్ అదే విధంగా రైతులకు సంబంధించి విత్తనాలు రైతు భరోసా కేంద్రాలు ప్రతి విలేజ్ కి కూడా రైతు భరోసా కేంద్రం ఉంది చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నటప్పుడు రైతులకు ఏం చేశాడు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం గానివ్వండి రైతులకు గానివ్వండి ప్రతి విషయంలో నెంబర్ 1 గా ఉంది ఇవేళ దేశ చరిత్రలో జగనన్న పరిపాలనను ప్రతి రాష్ట్రంలోనే చర్చించుకుంటా ఉన్నారు ఈ విషయానికి మీకు కళ్ళకి కనబడటలేదా చెవులకు వినబడటలేదా మీ పిచ్చి రాతలు ఏంటి మీ అబద్ధపు రాతలు ఏంటి మీ బూటకాలు ఏంటి ప్రజలు నమ్మరు ఈ రోజు రైతుకు పెట్టుబడి టైంకి పెట్టుబడి అందుతుంది విత్తనాల టైంకి విత్తనాలు అందుతున్నాయి రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు జగనన్న రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటా ఉన్నారు ఇది దేశంలోనే జగనన్న నెంబర్ 1 గా రైతులకు ఉన్నారనేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ను చూడలేదా ఒకసారి చూసి తెలుసుకొని మాట్లాడి రాయడం నేర్చుకో రామోజీరావు।